కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సత్యసాయి జిల్లా కార్మిక శాఖ కొత్త చెరువులో జిల్లార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్మికుల సదస్సు సందర్భంగా ఈ రోజు కార్మికుల తరపున జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూల శివప్రసాద్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా కార్మికులు పడుతున్న సమస్యలపై కార్మిక శాఖకు సంబంధించిన నిధులు గత 4 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి వినియోగించలేదని, నిధులు అన్నింటినీ దారి మళ్లించారని తెలిపారు. అదే విధంగా ఈ రోజు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కార్మికులకు చాలా కష్టాలు ఉన్నాయి. ఏదైతే ఇంతకు మునుపు మన కార్మికులకి ప్రత్యేకమైన ఒక బడ్జెట్ ఉండేది, వారికి పిల్లలు అయినప్పుడు కానీ పిల్లలు పుట్టినప్పుడు కానీ ఆడపిల్లలు పుడితే కానీ వారికి ప్రత్యేకంగా అమౌంట్ కేటాయించేవారు, అప్లై చేస్తే వచ్చేది. ఇప్పుడు అవి రావడం లేదు. అంతేకాకుండా మనకి ఇంతకుముందు కిట్లు ఇచ్చేవారు, ఏ యొక్క కార్మికులకి వారి యొక్క కిట్లు సంబంధించిన సహకారం చేసేదాన్ని ఇచ్చేవారు, అవి ఏమి రావడం లేదు. ఈ దీనికి ఒక కారణాలు ఏంటి అని మేము అడుగుతున్నామండి. ఈ సందర్భంగా ముఖ్యంగా వాళ్ళకి ఇటువంటి ముందు పరిస్థితే సహకారం ఉంటుంది వాళ్ళకి. ఈ యొక్క సందర్భంగా అంటే నేను కూడా అనేది వాళ్ళకి ఇటువంటి ఎన్నో కల్పించాలి వాళ్ళకి దగ్గరికి, ఎందుకంటే వాళ్ళు లేదే సమాజం అనేది ముందుకు పోరు. పని చేసే వాళ్ళు లేకపోతే మనం ఎంత డబ్బులు ఉన్నా మనం ఏం చేయాలంటే చేయలేము, అన్ని మనం ఒకవేళ మనం పని చేసుకోలేము. సో అటువంటి వారిని బాగుపడి చేసేలా ఇటువంటి సహకారాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి, ఈ ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ కానీ ఆ బడ్జెట్ నిర్వీర్ణం అయిపోయింది, ప్రస్తుతానికి ఆ బడ్జెట్ ఏమైపోయింది, వాళ్ళకి రావాల్సిన పనిముట్లు ఎక్కడ పోయాయి, వీటి గురించి తెలియపరచుకుంటే కోరుతున్నాం.